కేఆర్ సార్ దగ్గరికి అన్నే మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీ డేటా బత్త కల్ల ఏం అక్కల ఉంటే తీసుకోండి లేకపోతే చేతి రాతను బట్టి చెప్తారు అన్నారు నేను మొదట ఆశ్చర్యపోయాను చేతి రాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను రాజిస్టర్ నాకు అంతకుముందు తెలియదు సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేటా బత్ తీసుకొని పావు గంటలో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబు ఇట్లా ఉంది దీనివల్ల ఈ ఫాల్ట్ వచ్చింది ఇక్కడ ఈ ఫాల్ట్ వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో ఓం నమః శివాయ్ శ్రీమాత్రే నమః 2020 ఆగస్ట్ నెల మేషరాశి వారి మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో ప్రథమంలో ముఖ్యంగా ఆదాయం శ్రమ ఎంతుందో అంతే కనపడుతూ ఉంది అంటే శ్రమకు తగ్గ ఫలితం అయితే వచ్చి తీరుతుంది కానీ ఖర్చులు అధికంగా కనపడుతూ ఉన్నాయి వీరికి శ్రమ ఎక్కువైపోతుంది ఆదాయం రావటం లేదు అనే ఒక నిరాశ మాత్రం ఆగస్టు నెలలో మేషరాశి వారికి కనపడుతూ ఉంటుంది అలాగే బంధువర్గాలలో మరణ వార్తలు కూడా వీరు కొన్ని వినే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు ఎక్కువగా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో పుట్టిన వారికి ఏ పని తలపెట్టినా కొంత విఘ్నాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు ఎక్కువ రాబడి తక్కువ అవటం వల్ల కొంత అశాంతికి గురవుతారు కొంత అనారోగ్య సమస్యలు కూడా చిన్న చిన్నవి విన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఈ మాసంలో కనపడుతూ ఉన్నాయి అలాగే ఫెక్యులేషన్ చేసే వారికి ప్రథమం ద్వితీయం తృతీయంలో కూడా యావరేజ్గా కనపడుతూ ఉంది రాజకీయ నాయకులకు మాత్రం వీరికి అనుకున్న పనులు అయితే సకాలంలో పూర్తవుతాయి కానీ పై అధికారులతో కొంత నిందలు మాటలు పడే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సినీ కళాకారులకి వీరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఎందుకనంటే వీరు అనుకున్న వేషాలు వీరికి రావు దాంతో కొంత నిరాశ నిస్సరుక్కి గురి కాక తప్పదు అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి వ్యాపారంలో కొంత యావరేజ్గా కనపడుతూ ఉంది ఉద్యోగాలు చేస్తున్న వారికి సాఫీగా జరుగుతుంది కానీ వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు మాత్రం కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి మాత్రం యావరేజ్గా కనపడుతూ ఉంది వీరికి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి అయితే ఎన్నిటికీ కారణం శని భగవానుడు కాబట్టి మీరు ఈ మాసంలో శనీశ్వరుని ఎక్కువగా ఆరాధించటం అలాగే కలియుగ పురుషుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేయటం కుదిరితే ప్రతి శనివారం కూడా తులసీ దళాలను స్వీకరించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుతూ ఆ స్వామిని అర్చిస్తూ ఉండండి ప్రతి శనివారం జమ్మి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళి గోవిందనామాలు చదువుతూ 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ చేయండి ఇలా చేయటం వల్ల మీరు కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పటికీ కూడా అధిక ఖర్చులు అవ్వకుండా ఆపుకోగలుగుతారు ఎందుకనంటే దైవానుగ్రహం కనుక మనకు ఉన్నట్లయితే ఎటువంటి గ్రహదోషములు ఉన్నప్పటికీ కూడా మనం బయటపడగలుగుతాం ఈ సత్యం అందరికీ నమ్మిన వారికి తెలిసే ఉండవచ్చు మరి ఈ చిన్న క్రియ మీరు చేయటం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ శని భగవాను నుంచి మీరు బయటపడగలుగుతారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా చిన్న క్రియ నమ్మకంతో ఆచరించండి ఆచరించి ఈ మేషరాశి వారు ఈ ఆగస్ట్ నెలలో అన్ని విషయాలలో శుభ ఫలితాలు కావాలి అంటే ఈ చిన్న రెమెడీ ఆచరించక తప్పదు ఆచరించి చూడండి ఆనందకరమైన జీవితం ఆర్థికంగా అభివృద్ధి తప్పక కనపడి తీరతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ్.